హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఛాన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నది లక్నో రైల్వే స్టేషన్ అన్నమాట. ఇన్ని రోజులు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేనందుకు సో సారీ ఫ్రెండ్స్. అస్సలు సిగ్నల్ అనేది లేనే లేదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, అంటే ఇంట్లో ఉన్నాను అన్నమాట. సో వెంటనే నేను మీకు అప్లోడ్ చేస్తాను వీడియోస్ అనేవి. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాము వ్లాగ్స్ ట్రిప్ అనేది. ఇప్పుడు నిన్న నేను భువనేశ్వర్ వ్లాగ్ పెట్టాను కదా, అంటే ముందు వ్లాగ్. ఇది నేను లక్నో రైల్వే స్టేషన్, నాకు పెద్ద మహల్లా అనిపించింది. అందువల్ల బస్సులో కూర్చొని, రైల్వే స్టేషన్ ట్రైన్ దిగి బస్సులో కూర్చొని వీడియో ఇలా తీస్తున్నాను స్టేషన్. ఇప్పుడు మనం వెళ్తున్నాము లక్నో నుంచి నైమిషారణ్యం వెళ్తున్నాం అన్నమాట. నైమిషారణ్యంలోనే స్టే ఉంటుంది. ఇక్కడ నేను బయట బస్సులో కూర్చున్నాను కదా, బయట ఎలా ఉన్నాయంటే మన హైదరాబాద్ అది ఎలా ఉంది అండ్ లక్నోలో ఎలా ఉంది, అంటే బోట్స్ అవి ఎట్లా ఉన్నాయి, సో ఏం అన్నీ చూస్తున్నాను కిటికీలోంచి కూర్చొని. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి సిటీ అనేది ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం ఉన్నాము నైమిషారణ్యంలో. ఇక్కడ స్టేయింగ్ అన్నమాట మాకు నైట్. తర్వాత రోజు నైమిషారణ్యంలో టెంపుల్స్ అవి చూడడానికి వెళ్తాము. సో ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. కంప్లీట్గా ఒక ఆశ్రమం అన్నమాట ఇది. ఇటు సైడు అండ్ ఇటు సైడ్ అయితే గదుల్లో ఉన్నాయి. ఇటు సైడే మాకు ఇచ్చారు స్టేయింగ్ చూడండి. లాస్ట్ది అన్నమాట మా రూమ్, లాస్ట్ సెకండ్ రూమ్ అది. మమ్మీ ఇక్కడ మేము ఇద్దరం అటు ఇటు తిరుగుతున్నాము. నేను మమ్మీ వీడియో తీస్తున్నానంటే డాడీ కొంచెం ఇలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. అండ్ మేము లాంగ్ ట్రైన్ జర్నీ తర్వాత మళ్ళీ మార్నింగ్ నుంచి మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బస్ జర్నీ తర్వాత ఫైనలీ రీచ్ అయ్యాము ఇక్కడికి. అండ్ వీళ్ళు కుకింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నారు. సో నేను కుకింగ్ కూడా చిన్న వీడియో తీద్దామని వీళ్ళ దగ్గరికి వచ్చానన్నమాట. అండ్ వీళ్ళు చాలా గ్రేట్ అని చెప్పాలి. మనం ఎంత తిరిగినా సరే టైం టు టైం ఫుడ్ అనేది వీళ్ళు అందించేవాళ్ళు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఫుడ్ వచ్చేసి నైట్ డిన్నర్ వచ్చేసి రోటీ విత్ పొటాటో కర్రీ. అండ్ ఈ ఆశ్రమంలోనే చిన్న డైనింగ్ హాల్ లాగా ఉంది ఇది. సో ఇక్కడ వంట చేస్తున్నారు అండ్ ఇక్కడే డిన్నర్, తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇక్కడే చేసాము. తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు అందరూ కూర్చొని భజనలు చేస్తున్నారు. ఇప్పుడు టైం అరౌండ్ 8:39 అట్లా అవుతుంది. ఇక్కడ నేను మమ్మీ కాసేపు కూర్చున్నాము. రికార్డ్ అవుతుందా? ఇక్కడ నెంబర్స్ మారుతున్నాయి కదా, రికార్డ్ అవుతుందా? ఉంటుంది వస్తుందో బాబోయ్, ఇద్దరు కొమ్ములు దీనికి. చల్దినాత్తా.
పొడిచిపోతుందా? సో ఈరోజు ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. నేను కంటిన్యూగా వీడియోస్ అనేవి పెడుతుంటాను ఫ్రెండ్స్. మీరు చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేశారు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి ఏంటి అని చెప్పి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ అయి ఉంటుంది నేను వీడియోస్ అప్లోడ్ చేసి. సో కంటిన్యూగా ఇంటికి వచ్చేసాను కాబట్టి వెంట వెంటనే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ డిన్నర్ చేస్తాము, డిన్నర్ చేసి పడుకుని పోయాము. మార్నింగ్ 4 o'clock అలా లేవాలన్నమాట, అందువల్ల తొందరగా పడుకుని పోయాము. అండ్ ఇక్కడ దొడ్డ వాళ్ళు అందరూ చాలామంది. ఇలాంటి ట్రిప్ నేను, ఇది సెకండ్ ట్రిప్ అన్నమాట నాది. చాలా బాగుంటుందండి, ఇక్కడికి వచ్చాక అందరూ పరిచయం అవుతారు. తర్వాత మళ్ళీ అనకాపల్లి ఎక్కడ కనబడినా చక్కగా బాగా పలకరిస్తారు అన్నమాట. సో దొడ్డ వాళ్ళు వీళ్ళందరూ నాకు, అందరూ అనకాపల్లి వాళ్ళే, బట్ ఎవరు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాక అందరూ ఒక్కొక్కరు పరిచయం అయ్యారనమాట. ఓకేనా? ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సో సారీ వ్లాగ్స్ అప్లోడ్ చేయలేనందుకు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.